చెప్పాను కదా. ఎవరా? నన్ను ఎవరో వాచ్ చేస్తున్నట్టు ఫీలింగ్. ఎవరా? నా బెడ్లో ఎవరో పడుకున్నారు. ఎవరని అడుగుతున్నానుగా? చీకట్లో మొహం కనిపించలేదు. పిల్లాడిని వదిలి వాడు ఏ తప్పు చేయలేదు, వెళ్ళిపో. డిఫరెంట్ ఉండాలి కదా, ప్రతి దాంట్లోని షేడ్స్ ఉంటాయి. సో సిద్ధుని ఈ యాంగిల్లో కూడా చూస్తున్నాను అనుకుంటా. సిద్ధార్థ లవర్ బాయ్ అని ఎంతవరకు తెలుసు? ఇప్పుడు కొంచెం హర్రర్ మూవీలో యాక్ట్ చేసినా. సో తను కూడా హర్రర్ మూవీస్ ఇలాంటివి ట్రై చేయడం చాలా హ్యాపీగా ఉంది. సిద్ధార్థ అంటే ఎప్పుడు లవర్ బాయ్గా కానీ అలా చేస్తాడు కదా, దీంట్లో కొంచెం డిఫరెంట్గా కనిపిస్తాడు. చాలా బాగుంది చూడడానికి, చాలా ఎగ్జైటింగ్గా ఉంది చూడడానికి కూడా మాకు కూడా. సో సమ్ డిఫరెంట్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సిద్ధార్థ నుండి. అండ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ చేశారు కదా, ఇది సంథింగ్ న్యూ అండ్ డిఫరెంట్, చాలా బాగుంది. అతనిలో ఒక డిఫరెంట్ యాంగిల్ ఏమో చూస్తున్నామేమో అని అనిపిస్తుంది అన్నమాట. సిద్ధార్థ గ్యారంటీ క్లిక్ అవుతాడు, మూవీ కూడా చాలా హిట్ అవుతుంది. స్టార్ హీరో ఇలాంటి హారర్ స్టోరీ చేయడం చాలా కొత్తగా ఉంది. అంటే సిద్ధార్థ మన తెలుగు వాళ్ళందరికీ తెలుసు, అంటే త్రిష మన ఫేవరెట్. ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాడు, ట్రైలర్లో అయితే చాలా బాగుంది. ఐ థింక్ విల్ డూ వెరీ గుడ్, ఎందుకంటే తను ఇంటెన్స్ రోల్ కూడా చేశాడు 180లోని. అండ్ హన్సిక కొత్తం కాదు, సో హారర్ అనేది ఎవ్రీబడి ఫేవరెట్. ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ ఎప్పుడో లవ్ స్టోరీ చూసాను, ఇప్పుడు థ్రిల్లింగ్ సమ్వాట్ లైక్ హారర్ మూవీ చూస్తున్నాను. వెరీ ఎక్సైటెడ్ టు వాచ్ దట్. తను కూడా ఇప్పుడు కొత్త కదా హారర్ మూవీస్, చాలా బాగా చేశారు కాబట్టి ఆబ్వియస్లీ అందరూ చూడండి, డోంట్ మిస్. అందరూ నమస్కారం. ఫైనల్గా షౌర్య రిలీజ్ రెడీ అయిపోయింది అండ్ ఈ సినిమా చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే కోసం వచ్చావా, ప్రేమ కోసం వచ్చావా?